భారతదేశ ఔషధాలపై చైనా సరికొత్త కుట్రలకు పాల్పడుతోంది. కరోనాతో అటు చైనాలో ప్రజలైతే విలవిల్లాడుతున్నారు. ప్రజలకు సంచీవనలా మన భారతదేశ ఔషధాలైతే కనిపిస్తున్నాయి. భారతదేశ ఔషధాలకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చూసుకుంటే అక్కడ చైనా మన భారతదేశ ఔషధాలని నకిలీ మందులంటూ కూడా దుష్ప్రచారం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి విశ్లేషించడానికైతే మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే సార్. మామిడి గిరిధర్ గారు నమస్తే సార్. సార్, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం, మేమే ముందున్నాం అంటూ కూడా అటు చైనా చెప్పుకుంటూ వస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో చైనాలో కరోనా నివారణకు సంబంధించి మన దేశ ఔషధాలనే అక్కడి ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారని మనం అనుకోవచ్చు అంటారు. అంటే అక్కడ సఫిషియంట్ గా మెడిసిన్ లేకపోవడం అంటారా, లేకపోతే మన దేశ మందులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయంటారు? ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? మనకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశము ఒక వ్యాక్సిన్ మందుల ఫ్యాక్టరీగా తయారైంది. మనం ఫస్ట్ గుర్తించాలి, ప్రపంచానికి మనం సప్లై చేసేటువంటి క్షమత స్తోమత మనం పెంచుకున్నాం. చైనా చూస్తే చైనా నాసిరకం మందుల గురించి మనకు కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. వాళ్ళు చేసినటువంటి సినోవాక్ లాంటివి ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో దాని ఎఫికసీ 50% కంటే తక్కువ ఉన్నది అని చెప్పి సైంటిస్ట్ అందరూ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ దేశంలో 2-3 డోసులు వేసుకున్న వాళ్ళకు కూడా ఉధృతంగా ఈసారి కోవిడ్ రావడము, కరోనా రావడము, దాంతో చాలా మంది చనిపోవడము, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, అలాగే మనకు సినిమా ఆర్టిస్టులు కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, ఇతరత్ర పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్, వీళ్ళందరూ కూడా అంటే వాళ్లకు బాగా మెడికల్ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు చైనాలో మనం చూస్తున్నాం. మనం చిన్న మనకు పారాసెటమాల్ టాబ్లెట్, ఇబుప్రూఫిన్ టాబ్లెట్లు అక్కడ దొరకట్లేదమ్మా. దొరకకపోతే ప్రజలందరూ ఇబుప్రూఫిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఫ్యాక్టరీ మీద దాడి చేసి అక్కడ వాళ్ళు క్యూలు కట్టి అక్కడ కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ దాన్ని చైనా ప్రభుత్వం వచ్చి వాళ్ళ ఆర్మీని పెట్టి దాన్ని మొత్తం ప్రొడక్షన్ అంతా తీసుకెళ్లి వాళ్ళు రేషనింగ్ చేసి అమ్ముతున్నారు. ఒక్కొక్క మందుకి కొన్ని కనీసం అంటే 30-40 రెట్ల ధరతోటి ఇబుప్రూఫిన్ దొరుకుతుంది. అక్కడ అంతటి దుర్భరమైన పరిస్థితి. అలాగే మోడెర్నా తర్వాత మనకు ఫైజర్ లాంటి మందులను వాళ్ళు పర్మిట్ చేస్తే అర్ధ గంటలో మొత్తం స్టాకు ఆన్లైన్ అమ్ముడుపోయింది. భారతదేశం నుంచి వచ్చినటువంటి మన కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, వీటికి వాళ్ళు అనుమతించలేదు. ఎందుకంటే భారతదేశం కంటే మేము చాలా పెద్ద దేశం, చాలా అడ్వాన్స్డ్ దేశం అని వాళ్ళు విర్రవీగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న దేశమైనటువంటి అండర్ డెవలప్డ్ మాకంటే చాలా తక్కువలో ఉన్నటువంటి దేశం నుంచి కొనుక్కుంటున్నామంటే వాళ్ళకి చాలా వాళ్ళ గర్వానికి దెబ్బ. కాబట్టి మన భారతదేశం నుంచి వాళ్ళు కొనుక్కోవడానికి సుముఖత చూపించలేదు. కానీ ఆ ప్రజలకు మన వ్యాక్సిన్స్ అవసరం వచ్చింది. ఈరోజు ప్రపంచంలో నిజంగా కరోనాని అడ్డుకోగలిగిన ఏకైక దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. మనకున్నటువంటి కోవిషీల్డ్ కోవాక్సిన్ తోటి మనకు ఈరోజు క్రౌడ్ ఇమ్యూనిటీ, హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. కాబట్టి మనకు అటువంటి పరిస్థితి లేదు. చైనాలో ఈరోజు లక్షల్లో మనుషులు చనిపోతున్నాం, భారతదేశంలో మనకు అటువంటి దుర్భర పరిస్థితి లేదు. మనకు ఎందుకంటే మన వ్యాక్సిన్స్ చాలా నాణ్యత కలిగినటువంటివి. కాబట్టి చైనాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడి నుంచి స్మగ్లింగ్ చేసి తీసుకెళ్తున్నారు. మనం ఉచితంగా చాలా మందికి ఇచ్చాం. మనము బంగ్లాదేశ్కి ఇచ్చాము, శ్రీలంకకి ఇచ్చాము, మియన్మార్కి ఇచ్చాము, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు చాలా మందికి ఇచ్చాం. వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసుకుని తీసుకువెళ్ళారు. అలాగే మన ఈశాన్య భాగం నుంచి, అరుణాచల్ నుంచి, నాగాలాండ్ నుంచి, వయా మయన్మార్ వాళ్ళు చాలా దొంగతనం చేసి తీసుకెళ్ళారు. వాటికి ధరలు అంటే భారతదేశంలో 100 రూపాయల ధర ఉంటే అది 8,000 కంటే 80 రెట్ల ధరకు వాళ్ళు అక్కడ కొనుక్కుంటుండేది వాళ్ళు భారత వ్యాక్సిన్స్, మన మందులు అన్ని కూడా. కాబట్టి ఆ దేశ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో భారతదేశం నుంచి వస్తున్న వాటికి ఇంత గిరాకు ఉండడంతో వాళ్ళకి అవమానంగా వాళ్ళు భావించి దాన్ని వాళ్ళు ఇట్లా ఊచిగా చూపించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. ఎవరైనా నకిలీ ఎప్పుడు చేస్తారమ్మా? ఎందుకంటే ఒరిజినల్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే అప్పుడు నకిలీ చేసి దాన్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మనకు అటువంటి పరిస్థితి లేదు. మనకు ఎంత కావాలో అంతకంటే చాలా ఎక్కువ మన దగ్గర ఒరిజినల్గా తయారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అదూర్ పూనావాలా చెప్పినటువంటి స్టేట్మెంట్ చూస్తే చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ వయాల్సిన వాళ్ళని నాశనం చేసి ధ్వంసం చేశారు. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, ఎందుకంటే వాడడానికి మనుషులు లేరు. అంత విస్తృతంగా మన దగ్గర ప్రొడక్షన్ ఉంది. ఎన్నో దేశాలకు మనకి ఇచ్చిన తర్వాత కూడా మన దగ్గర చాలా స్టాక్ ఉన్నది మన దగ్గర. కాబట్టి మనం డూప్లికేట్ చేయవలసిన అవసరం మనకు అసలు లేనే లేదు. కానీ డూప్లికేట్ చేసేటువంటి టెక్నాలజీ, డూప్లికేట్ చేసేటువంటి మనస్తత్వము, అటువంటి భావజాలం ఉన్న దేశం చైనా.
ప్రపంచంలో ఏది ఉన్నా అన్నింటినీ డూప్లికేట్ చేస్తారు వాళ్ళు. రాకెట్ల దగ్గర నుంచి, మిసైల్స్ దగ్గర నుంచి, ఎయిర్క్రాఫ్ట్ దగ్గర నుంచి, చిన్న పిన్నులు సూదుగుండ్ల దాకా ప్రతిదీ కూడా వాళ్ళు నకిలీ చేయడం అనేది వాళ్ళ ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి వెళ్ళినటువంటి వాటిని నీళ్లు వేసి నాశరకంగా డూప్లికేట్ చేసి ఆ దేశంలోనే అమ్ముతున్నారు. ఎన్నో దేశాల మెడిసిన్స్ అక్కడ చైనాలో ఉన్నా కూడా మన దేశాల మెడిసిన్స్ కే ఎందుకు అంత డిమాండ్ ఉంది అని మనం అనుకోవచ్చు అంటారు సార్. మిగతా దేశాల మెడిసిన్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ లేవమ్మా. చైనాలో వాళ్ళ వాళ్ళ భావజాలం ఎలా ఉంటుందంటే, మేమే ప్రపంచానికి అంతా, ప్రపంచంలో అందరికంటే చాలా అద్భుతమైన మెడిసిన్స్ మేమే చేయగలం అన్నటువంటి ఒక గర్వం ఉన్నది ఆ ప్రభుత్వంలో. కాబట్టి మిగతా దేశాల నుంచి తక్కువ, చాలా తక్కువ వస్తున్నాయి. ఒక ఈ మధ్య కాలంలో ఒక అంటే నవంబర్లో ఎప్పుడైతే ఈ జీరో కోవిడ్ పాలసీని సడలించారో అప్పుడు అమెరికా నుంచి వచ్చినటువంటి మన ఫైజరు, మోడెర్నా వీటికి మాత్రమే అనుమతించారు. భారతదేశం వ్యాక్సిన్లకు ఇంతవరకు అనుమతించలేదు వాళ్ళు. కానీ భారతదేశం యొక్క నాణ్యత వాళ్ళకి తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మెడికల్ టూరిజం అన్నది భారతదేశంలో విస్తృతంగా ఊపందుకున్నది. మనం గల్ఫ్ నుంచి కావచ్చు, లేదా లాటిన్ అమెరికా నుంచి కావచ్చు, లేదా మనకు ఆఫ్రికా నుంచి కావచ్చు. మనం హైదరాబాద్లో కూడా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా, అపోలో హాస్పిటల్ కావచ్చు, లేదా మనకు కిమ్స్ కావచ్చు, లేదా ఇతర పెద్ద పెద్ద కేర్ హాస్పిటల్, అలాగే మనకు ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ కావచ్చు, ఎక్కడ వెళ్ళినా కానీ కూడా విదేశీయులు చాలా వేలలో మనకు కనిపిస్తారు. ఈ దేశంలో అటువంటి నాణ్యత ఉన్నది అని చెప్పి మనం ఒక పేరు తెచ్చుకున్నాం. కాబట్టి చైనా గది కన్నెర్రయి వాళ్ళు మనల్ని వ్యతిరేకంగా చేయడం అని చూసాం. అలాగే చైనాకు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు వాడుకున్నారు మనకు వ్యతిరేకంగా. అక్కడ ఘానాలో, తర్వాత ఉజ్బెకిస్తాన్లో భారతదేశం నుంచి వచ్చినటువంటి కాఫ్ సిరప్ తాగి పిల్లలు చచ్చిపోయారు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంటే కానీ ఈ రోజు దాకా ఇవ్వలేదు వాళ్ళు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి మనల్ని, మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని ఒక భూతంగా చూపించేటువంటి ప్రయత్నం చైనా చేస్తున్నారు. కానీ ఆధారాలు మాత్రం వాళ్ళ దగ్గర ఏమి లేవమ్మా. ఉజ్బెకిస్తాన్ దగ్గర నుంచి కావచ్చు, ఘానా దగ్గర నుంచి కావచ్చు, ఈ రోజు దాకా ఎవిడెన్స్ తోటి ఎందుకు చనిపోయారు, వాళ్ళ పోస్ట్ మార్టం లో నిజంగా కాఫ్ సిరప్ వల్ల చనిపోయారా లేదా అన్న విషయం డబ్ల్యూహెచ్ఓ ఈ రోజు దాకా నిర్ధారించలేకపోయింది. కానీ ఒక్కసారి హెడ్లైన్ రాగానే మన దేశంలో కూడా చైనాకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి విశ్లేషకులు ఉంటారు, మీడియా ఉంది, పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, వీళ్ళందరూ చైనాకు ఒత్తాసు పలుకుతూ మీ దగ్గర నాశరకం ఉంది, మీ దగ్గర క్వాలిటీ లేదు అంటూ మన ఇండస్ట్రీని మనమే కించపరిచే దిశగా ఇక్కడ శక్తులు ప్రవర్తిస్తున్నాయమ్మా. అలాగే గిర్దుర్ గారు, వైపు చైనాలో చూసుకుంటే కరోనా విలయ తాండవం చేస్తున్న మెడిసిన్స్ ఎఫెక్ట్ అవసరం ఉన్నా కూడా చూసుకుంటే మన దేశం మెడిసిన్స్ బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నా, మన దేశ మెడిసిన్స్ నకిలీవి అని అక్కడ అధికారులు అయితే దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఇంత అవసరం ఉన్నా కూడా ఈ విధంగా దుష్ప్రచారం చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? అమ్మా, చైనీస్ వుహాన్ కరోనా వైరస్ కంటే పెద్ద వైరస్ ఒకటి ఉందమ్మా చైనాలో. దాని పేరే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, సిసిపి అంటాం. కమ్యూనిజం అన్నది మన ఏ ప్రపంచంలో ఏ వైరస్ కంటే కూడా చాలా అతి దారుణమైన వైరస్ ఉంటే కానీ కమ్యూనిస్ట్ వైరస్ అన్నమాట. ఆ భావజాలం ఉన్న వాళ్లకు కోటి మంది, 2 కోట్ల మంది చచ్చిపోతే వాళ్ళకి పెద్ద లెక్క లేదు. మావో జడాంగ్ ఎప్పుడో చెప్పాడు, మాకున్న పాపులేషన్లో 2 కోట్ల మంది చనిపోతే మాకు పెద్ద, ఇంకా మా దగ్గర 100 కోట్లు ఉన్నారు మా దగ్గర, ఏం పర్వాలేదు అన్నాడు ఆయన. ఈరోజు కూడా 140 కోట్ల జనాభాలో 1 కోటి మంది చచ్చిపోతే వాళ్ళకి ఏమవుతుందమ్మా, 139 కోట్లు ఉంటారు కదా. కాబట్టి మనుషుల ప్రాణాలకు విలువ లేనటువంటి భావజాలం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పార్టీ ఉన్నంత వరకు కూడా ప్రజల సంక్షేమం వాళ్ళకి అనవసరము, వాళ్ళ పార్టీ యొక్క గొప్పతనము వాళ్లే గొప్పతనం గొప్పగా చూపించుకోవడం అన్న ఆ దిశగా వాళ్ళు ప్రతి ప్రయత్నం చేస్తారు, అన్నింటినీ వాళ్ళు అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. అది దారుణాది దారుణమైన విషయం. ఇప్పుడు మనకు బయట ఏం పడిందంటే, వాళ్ళ సీనియర్ పార్టీ నేతలు అందరూ కూడాను, రిటైర్ అయిన వాళ్ళందరూ కూడాను 150 ఏళ్ళు బతకాలి అని చెప్పి ఒక పెద్ద మెడికల్ ప్రోగ్రామ్ చేస్తున్నారమ్మా. అక్కడ హాస్పిటల్స్ అందరూ పెద్ద పెద్ద రూమ్స్ అన్ని వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారు. దాంట్లో చిన్నపిల్లలు అంటే 20-30 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళ అవయవాలు చనిపోయినటువంటి వాళ్ళో, లేదా చంపేయబడ్డటువంటి వాళ్ళో, లేదా వాళ్ళు ఏదైనా శిక్షార్హులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు తీసుకొచ్చి వాళ్ళు రీప్లేస్ చేసుకుని వాళ్ళ జీవితం పొడిగించుకునే దిశగా వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అంతటి క్రూరాతి క్రూరంగా ఆలోచన చేసేటువంటి భావజాలం ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉందమ్మా. ఆ కమ్యూనిస్ట్ పార్టీయే చైనాకు పెద్ద రోగం. కమ్యూనిస్ట్ పార్టీ తప్పించగలిగితే కనుక ఆ దేశ ప్రజలు బాగుపడతారని నేను భావిస్తాను. కాబట్టి వాళ్ళు భారతదేశం నుంచో ఇతరత్ర వేరే దగ్గర నుంచి ఎక్కడైనా ఏమైనా కొంచెం పనికి వచ్చి వాళ్ళను కాపాడేటువంటి మన మందులు వస్తున్నాయి అంటే కనుక దాన్ని ఎందుకు వాళ్ళు నిరాకరిస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం.
ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీ కంటే గొప్పగా ఎవరు ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు, మేమే అన్ని శాసిస్తాము అన్నటువంటి ఆ భావజాలంతో, ప్రజలు చచ్చిపోయినా మాకు లెక్కలేదు అన్నటువంటి భావజాలంతో వాళ్ళు ప్రవర్తించడం అన్నది ఆ దేశానికి పెద్ద ఆటంకంగా తయారైందమ్మా. అలాగే గిరిధర్ గారు, భారత ఔషధాలపై అధికారులు దుష్ప్రచారంకు సంబంధించి దుష్ప్రచారం చేశా కూడా అక్కడ ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందంటారు? అంటే స్టిల్ ఇంకా మన భారత మందులైతే భారీగా డిమాండ్ ఉంది, భారీగా దిగుమతి చేసుకుంటున్నారు అయితే తెలుస్తుంది, వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందంటారా అధికారుల దుష్ప్రచారం తర్వాత అయినా? ప్రజలలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బతకాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉంటుందమ్మా. ఏ మందు వేసుకుంటే మనం బతుకుతామో ఆ మందు మనకు కావాలి, ఏ ఆహార పదార్థాలు తింటే మనం బతుకుతామో అవి కావాలి అన్నటువంటి ఆకాంక్ష, అంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ ప్రజల్లో ఉన్నది. కాబట్టి భారతదేశం ఇంత పటిష్టంగా ఎదుర్కొని మనం దీన్ని తట్టుకోగలిగినాము. ఈరోజు మనం ఎక్కడ కూడాను మనకు రెస్ట్రిక్షన్స్ లేవు, ఇక్కడ చనిపోవట్లేదు. నిజంగా మనం చూస్తే కనుక ఈరోజు మన స్టాటిస్టిక్స్ చూసామంటే బహుశా 3-4 కరోనా వైరస్తో చనిపోయి ఉండొచ్చు. అంటే 140 కోట్ల దేశంలో 3 చనిపోవడం అంటే అది పెద్ద లెక్కనే కాదు. కాబట్టి పటిష్టంగా దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. సోషల్ మీడియాని మీరు ఎంత కట్టడి చేసినా కానీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆపలేకపోతున్నారు. కాబట్టి మన వ్యాక్సిన్స్ కావచ్చు, మన మందులకు కావచ్చు గణనీయంగా డిమాండ్ ఉన్నది. చైనా దేశం వాళ్ళ సరిహద్దులన్నీ మూసేసుకుని 8వ తారీఖునే వాళ్ళు ఓపెన్ చేశారు ట్రావెల్కి, కాకపోతే భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. కాబట్టి స్మగ్లింగ్ తోటి బ్లాక్ మార్కెట్లోనే వాళ్ళు కొనుక్కునేటువంటి పరిస్థితి. ప్రజల్లో మాత్రం భారతదేశం యొక్క నాణ్యత మీద, మనకున్నటువంటి టెక్నాలజీ మీద నమ్మకం ఉన్నది. కానీ ఆ దేశ ప్రభుత్వము వాళ్లకు అటువంటి మందులు చేరకుండా ఉండే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడాను చాలా అమానుషమని నేను భావిస్తాను. గిరిధర్ గారు, భారత మందులకు సంబంధించి ఓవైపు నకిలీవి అని దుష్ప్రచారం చేస్తున్నారు, ఇంకా చూసుకుంటే భారత ఔషధాల గురించి చైనా ఎటువంటి కుట్రలకు పాల్పడుతోంది అని మనం అనుకోవచ్చుంటారు సార్. చైనా ఆల్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ అని వాళ్ళు చేస్తారమ్మా. ప్రభుత్వంలో ప్రతి అంగము కూడాను వాళ్ళు యుద్ధం చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ ఎకానమీ కావచ్చు, వాళ్ళ టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ ఆర్మీ కావచ్చు, వాళ్ళ మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ప్రతి అంశము వాళ్ళు ఒక అస్త్రంగా వాడుకునేటువంటి నైజం ఉన్నటువంటి దేశం అది. కాబట్టి భారతదేశంలో కూడాను వాళ్ళు గణనీయంగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అంటే కనుక ఇక్కడ పొలిటికల్ పార్టీస్లో ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ ఎన్జిఓల మీద ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ మీడియాలో ఇన్వెస్ట్ చేశారు. మనం చూస్తే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినాయి, కానీ అది న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు అనుకోలేదు. కింద ఎక్కడో చివర చిన్న అడ్వర్టైజ్మెంట్ అని రాస్తారు, అదంతా న్యూస్ ఐటమ్ కావచ్చు అనుకునే మాదిరిగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. లక్షల రూపాయలు వాళ్ళు భారతదేశంలో ఎంతో మందికి ఇచ్చారు, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒపీనియన్ని చైనాకు అదనుగా వాడు మలిచే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మన దేశంలో మనకు అంతర్గతంగా మనకు శత్రువులను తయారు చేసే దిశగా చైనా పనిచేస్తున్నది. సరిహద్దుల్లో వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే మన సైన్యం చాలా పటిష్టమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వడము, గల్వాన్లో కావచ్చు, యాంగ్సీలో కావచ్చు, ఇతరత్రా ప్రాంతాల్లో మనం పటిష్టంగా నిలబడగలిగాం. కాబట్టి వాళ్ళకి ఇక్కడ చేసే గత్యంతరం లేక ఏమి చేయలేమన్నటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఏదో ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఒక ఉద్రిక్త వాతావరణం లేవనెత్తే దిశగా వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. వాళ్ళు అలాగే పాకిస్తాన్ని వాడుకొని ఇక్కడ మత కలహాలు తీసుకొచ్చే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేయొచ్చు. మన ఉత్తరాఖండ్లో హల్ద్వానికి సంబంధించింది ఆ ఘటనని ఎంత పెద్దగా బ్లోఅప్ చేశారో, ఇటువంటివి 2024 వచ్చేంత లోపల చాలా అంశాలలో వాళ్ళు ఈ దేశంలో చీలికలు రావడము, మన సమాజంలో విధ్వంసం ఉండి ప్రజలు కొట్టుకునే దిశగా చేయడానికి వెనకాల చూస్తే కనుక దాని చైనా హస్తం ఉండి తీరుతుందమ్మా. అక్కడి నుంచి వాళ్ళు ఫండింగ్ ఇవ్వడము, అక్కడి నుంచి సైకలాజికల్ నేరేటివ్ బిల్డ్ చేయడం లాంటివి చేస్తున్నారు. నేపాల్లో చూసాము, నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా షేర్ బహదూర్ దియోబా కోయలిషన్ గెలిచినా చైనా వచ్చి వాళ్ళని అందరినీ కలిపి మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ దేశము ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కింద వాళ్ళు గ్రే లిస్ట్లోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి అటువంటి చైనా హస్తం పడి బాగుపడిన దేశం అంటూ ప్రపంచంలో ఎక్కడా లేదు. శ్రీలంక పరిస్థితి ఏంటో చూసాం, రాజపక్ష వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. ఈరోజు పాకిస్తాన్ కంప్లీట్గా దివాళా తీసి ఆ ప్రజలు ఈరోజు ఒక్కొక్క రోటీ కనీసం అంటే 70-80 రూపాయలకు ఒక్కొక్క రోటీ అమ్ముడుపోతుందమ్మా. అక్కడ ఆ గోధుమల కోసం కొట్లాటల్లో అక్కడ మనుషులు చనిపోతున్నారు తొక్కిసలాటల్లో. అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ అప్పుల ఊబిలో దింపింది చైనా. భారతదేశాన్ని కూడా చేసే ప్రయత్నం చేసింది, కానీ మనం అటువంటి వాళ్ళ యొక్క ప్రలోభాలకు లోను కాకుండా
పటిష్టంగా మనం ఆత్మనిర్భర భారత దృష్ట్యా చాలా చైనా నుంచి వస్తున్నటువంటి అంశాలను భారతదేశంలో తయారు చేసుకునే దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఫస్ట్ ఫార్మాస్యూటికల్స్. ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మన దగ్గర మాస్కులు లేవు, మన దగ్గర శానిటైజర్ లేవు, మన దగ్గర ఈ కరోనా టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేదు, ఇవన్నీ చైనా నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది. మనకు పీపీఈ కిట్లు లేవు మన దగ్గర. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా మొత్తం యావత్ ప్రపంచానికి మనం సప్లై చేయగలిగిన కెపాసిటీ ఈరోజు భారతదేశంలో వచ్చింది. రెండవ వేవ్ వచ్చినప్పుడు మన దగ్గర ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయారు. ఈ రోజు మనకి ఎంత ఆక్సిజన్ ఉందంటే చైనా కూడా మనం సప్లై చేయొచ్చు, అంత ఆక్సిజన్ మన దగ్గర మనం తయారు చేసుకోగలిగినాం. కాబట్టి భారతదేశం యొక్క కెపాసిటీని తట్టుకోలేకుండా వాళ్ళు మన ఎదుగుదలను తట్టుకోలేకుండా ఎదుగుదలను ఎట్టి పరిస్థితులను ఆపాలన్నటువంటి ప్రయత్నాలు చైనా చేస్తుందమ్మా. వాళ్ళు బాగుపడరు, ఇంకోరు కూడా బాగుపడకూడదు. రేపు చైనా నుంచి వెళ్ళిపోయేటువంటి ఫ్యాక్టరీలన్నీ భారతదేశంకు వస్తాయని తెలిసే వాళ్ళు ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. యాపిల్ ఫోన్స్ ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ అంతా క్రమేపీ భారతదేశానికి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క సంవత్సరంలో 50,000 మందిని భారతదేశంలో రిక్రూట్ చేయబోతున్నారు. వాళ్ళ కొత్త మోడల్స్ అన్ని కూడా భారతదేశంలో తయారవబోతున్నాయి. అలాగే ఇతరత్ర చాలా ఫ్యాక్టరీలు భారతదేశానికి వస్తున్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అన్నటువంటి కుట్ర అక్కడి నుంచి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సంస్థలను వాడుకుంటున్నారు, అలాగే భారతదేశంలో వాళ్ళ తత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు వాడుకోబోతున్నారు. ఎంత మొత్తంలో మన భారత మందులను దిగుమతి చేసుకుంటున్నారు అనుకోవచ్చు ప్రతిరోజు సార్? వాళ్ళు దిగుమతి చేసుకోవట్లేదు అఫీషియల్ గా, ఎందుకంటే మనకు వాళ్లకు సంబంధాలు లేవు కాబట్టి. అంటే మాకంటే చాలా భారతదేశం కంటే చాలా గొప్ప ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మాకు ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అఫీషియల్ గా మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకోరమ్మా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నాము. మనం ఫార్మాస్యూటికల్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐస్ అంటారు, వాటిని తీసుకుంటేనే ఇక్కడ మన టాబ్లెట్లు తర్వాత మన క్యాప్సూల్స్ ఇంజెక్షన్లు తయారు చేసుకోగలము. దాంట్లో రావాల్సిన ముడి సరుకు రా మెటీరియల్ ఏదైతే ఉందో అది చైనా నుంచే తీసుకురావాలి. చాలా అంశాలలో వాళ్ళకి మొనోపొలి ఉన్నది. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత వాళ్ళ దగ్గర ఉన్నది. 60-70% ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్షన్ చైనాలోనే ఉంటుంది. అందుకనే మనకు వాళ్ళతో గొడవైనా కానీ కూడా మన ప్రభుత్వం పిచ్చి పని చేసి వాళ్ళతో మొత్తం కట్ ఆఫ్ చేసుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన కొనుక్కుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఏపీఎస్ కొనుక్కుంటున్నాం కాబట్టి మనం మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మనం నడిపించుకోగలుగుతున్నాం. కానీ 2025 వచ్చేసరికి చైనా నుంచి వస్తున్న ఏపీఐలను భారతదేశంలో తయారు చేసే దిశగా పిఎల్ఐ స్కీమ్ కింద భారత ప్రభుత్వం ఆల్రెడీ అప్రూవల్స్ ఇచ్చింది కాబట్టి వచ్చే 2 సంవత్సరాల్లో మనం దాని మీద కూడా డిపెండెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఈ రోజు చైనా మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. అడపదడపా కొన్ని అక్కడెక్కడ చేసుకుంటుండొచ్చు, కానీ వాళ్ళు భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసిన మెడిసిన్ ఇచ్చాము అని కనుక లీక్ అయితే కనుక వాళ్ళ ప్రెస్టీజ్కి దెబ్బ కాబట్టి, వాళ్ళ గౌరవానికి గర్వానికి దెబ్బ కాబట్టి వాళ్ళు అఫీషియల్గా మన దగ్గర నుంచి తీసుకోవట్లేదు. కానీ స్మగ్లింగ్ చేసుకుంటూ ఈ స్మగ్లింగ్ రూపేణా వెళుతున్నాయి. హాంకాంగ్ వెళుతున్నాయి, హాంకాంగ్ నుంచి మెయిన్ ల్యాండ్కి వెళుతున్నాయి. భారతదేశం యొక్క మెడిసిన్స్ అన్నది చాలా నాణ్యత కలిగింది అని చెప్పి ఎక్కడ వెళ్ళినా, మీరు ఆఫ్రికాకు వెళ్ళినా గల్ఫ్కు వెళ్ళినా, మనకున్నటువంటి నాణ్యత మనకున్నటువంటి గౌరవము అది చైనా తట్టుకోలేకుండా ఉన్నది. అందుకనే వాళ్ళు మన దగ్గర నుంచి అఫీషియల్గా ఇంపోర్ట్ చేయట్లేదు, కానీ మన దగ్గర నుంచి స్మగ్గిల్ చేసి మాత్రం తప్పకుండా తీసుకెళ్తున్నారు. గిరిధర్ గారు, ప్రతి విషయంలో భారత్ పై చూసుకుంటే విషం కక్కుతున్న చైనా ఇప్పుడు తాజాగా భారత ఔషధాలకు సంబంధించి కూడా నకిలీవి అంటూ దుష్ప్రచారం చేస్తోంది. చైనా వైఖరికి సంబంధించి అటు అనధికారికంగా కావచ్చు, ఇటు భారత అధికారులు కావచ్చు, కంపెనీలు ఏవైనా స్పందించాయంటారా సార్? మా కంపెనీలు వాళ్ళు ఒక ప్రోటోకాల్ కి ఆధారంగా వాళ్ళు పనిచేస్తాయి. మా భారత ప్రభుత్వం కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, లేదా మనకున్నటువంటి ఏవైతే క్వాలిటీ కంట్రోల్ ప్రిన్సిపల్స్ పాలసీస్ ఉన్నాయో దాని అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తాయి. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, ఘనాలో కావచ్చు, ఉజ్బెకిస్తాన్లో కావచ్చు, చనిపోయినటువంటి పిల్లల ఎవరైతే కాఫ్ సిరప్, భారతదేశం నుంచి వచ్చిన కాఫ్ సిరప్ తాగి చనిపోయారన్నారో ఇమ్మీడియట్గా స్పందించి భారతదేశం ఆ ఫ్యాక్టరీలు అన్నింటినీ ప్రొడక్షన్ ఆపించేసాం. మనం ఉజ్బెకిస్తాన్కు వెళ్ళినటువంటి కాఫ్ సిరప్ భారతదేశంలో అమ్ముడుపోదు, డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి ఉజ్బెకిస్తాన్కు వెళుతోంది. కానీ దీనివల్లే వాళ్ళు చనిపోయారు అని ఎక్కడా కూడా మనకి ఇంతవరకు ఎవిడెన్స్ లేదు. డబ్ల్యూహెచ్ఓ మాత్రం భారతదేశం నుంచి వచ్చిన తాగి వాళ్ళు చనిపోయారని చెప్పి ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ప్రూఫ్ అడిగేసరికి వాళ్ళు ఈ రోజు దాకా ప్రూఫ్ ఇవ్వలేదు. కొన్ని 6-7 నెలల వరకు ప్రూఫ్ ఇవ్వలేదు. ఎందుకు? పిల్లలు చనిపోయి పోస్ట్ మార్టంలు అయిపోయాయి కదా. క్రమేపీ ఇప్పుడు ఘనా ప్రభుత్వం ఏం చెప్తోందంటే భారతదేశం నుంచి వచ్చినటువంటి సిరప్ వల్ల కాదు అని ఘనా ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఉజ్బెకిస్తాన్ కూడా ఇంకొక 2-2 నెలల్లో వాళ్ళు కూడా చెప్పబోతున్నారు. అంటే మన తప్పు లేకపోయినా మనం తప్పు చేశాము అని చూపించే దిశగా చైనా డైరెక్ట్గా వాళ్ళు చెప్పకుండా డబ్ల్యూహెచ్ఓను వాడుకొని ఇతరత్ర సంస్థలను వాడుకొని కొంతమంది రీసెర్చర్లకు పైసలు ఇచ్చి వాళ్ళతోటి
పేపర్లు రాయించి భారత ఫార్మసూటికల్ రంగాన్ని మొత్తాన్ని వాళ్ళు అవమానపరిచే దిశగా, దీంట్లో క్వాలిటీ లేదు అని చూపించే దిశగా చైనా ప్రయత్నం చేస్తుంది. అయినా కానీ ప్రపంచంలో అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి నాణ్యత ఏంటో. అందుకనే ట్రంప్ హైడ్రోక్లోరోక్విన్ మందుల గురించి కావాలని ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు భారతదేశం నుంచి మాకు కావాలి అర్జెంటుగా కరోనా వచ్చినప్పుడు భారతదేశం ఇవ్వకపోతే మేము వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏం వాళ్ళ దేశంలో ప్రొడ్యూస్ కాదా, చైనా నుంచి తెచ్చుకోలేడా, కానీ భారతదేశం నుంచి కావాలని ఎందుకు అన్నాడు అంటే కనుక మన నాణ్యతకు ఈవెన్ అమెరికా కూడా తల ఒగ్గింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతాయమ్మా, దానికి మన ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా దాన్ని ఎదుర్కొంటోంది. అలాగే మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, దీనిలో ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్, మన దగ్గర వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని దీన్ని అధిగమించలేరు. మనకున్నటువంటి వ్యాక్సిన్స్ అంటే ఈ కరోనానే కాదు, మిగతా వ్యాక్సిన్స్ కూడా మనకు ర్యాబిస్ కుక్క కాటుకు వచ్చేటువంటి వ్యాక్సిన్స్ కావచ్చు, లేదా పాము కాటుకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు కావచ్చు, వాటికి మందులు కావచ్చు, భారతదేశంలో తయారైనంత నాణ్యత ఈ ప్రపంచంలో ఎక్కడా లేదమ్మా. కాబట్టి మనం దీన్ని గర్వించదగ్గది. వాళ్ళు మనల్ని నీచంగా చూపించే ప్రయత్నాలు చేయగలరు, కానీ అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని ఎదుర్కొనే క్షమత మనకున్నది. గిరిధర్ గారు, ఇటు భారత ఔషధాలకు సంబంధించి అటు చైనా అనధికారికంగా కావచ్చు, అలాగే ఇప్పుడు WHO మందులకు సంబంధించి ప్రకటనలకు సంబంధించి రానున్న రోజుల్లో భారత ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలను అమలు చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుందో మనం అని అనుకోవచ్చు అంటారు, మళ్ళీ ఈ విధంగా రిపీట్ కాకుండా చూసుకుంటే. రిపీట్ అంటే మన తప్పు లేదు కదమ్మా, మన మీద ఎవడో బురద చల్లితే మనం ఏం చేయగలం, మనం ఆపలేం కదా, బురద చల్లే వాడిని ఆపలేం మనం. కానీ మన ఇంటర్నల్ ప్రాసెసెస్ ఏమున్నాయో దాన్ని పటిష్టం ఇంకా చేస్తున్నాం మనము. దీన్ని నిజంగా ప్రూవ్ చేసి ప్రపంచ పటంలో వీళ్ళని ఎక్స్పోజ్ చేయగలగాలి. WHO సంబంధించి అదే చేస్తున్నాం. మన జయశంకర్ గారు, మన విదేశాంగ మంత్రి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అని ముందు తీసుకోగలుగుతున్నాం. కాబట్టి మన ఇండస్ట్రీ కావచ్చు, మన ఫార్మస్యూటికల్ ఎస్పెషలీ ఫార్మస్యూటికల్ రంగం కావచ్చు, అలాగే మన IT రంగం కావచ్చు, ఇతరత్ర మనకున్నటువంటి ఏదైతే మన స్ట్రెంగ్స్ ఉన్నాయో వీటిని ప్రపంచ పటంలో మనం ముందుకు తీసుకోగలుగుతున్నాం. మనం ఈరోజు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తున్నారు మనకి, మన దగ్గర వ్యాక్సిన్స్ తీసుకున్నటువంటి దేశాలన్నీ క్షేమంగా ఉన్నాయి, చైనా నుంచి వ్యాక్సిన్ తీసుకున్న దేశాలన్నీ కూడాను అనుభవిస్తున్నాయి. కాబట్టి మనం చెప్పి చెప్పకనే ప్రపంచంలో వీళ్ళు మన మీద ఎంత బురద చెల్లినా కానీ మనం క్షేమంగానే ఉన్నామని అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం వీటిని చాలా ప్రొఫెషనల్గా డీల్ చేస్తోంది. ఏ కంప్లైంట్ వచ్చినా దాని ఫుల్ ప్రోటోకాల్ ఇన్వెస్టిగేషన్ అన్ని చేసి WHO కావచ్చు, ఇతరత్ర సంస్థల ముందర వాళ్ళు అఫీషియల్గా దాని రీసెర్చ్ డాక్యుమెంట్ పెడుతున్నాం. కాబట్టి మనల్ని తిరస్కరించి మనకు వ్యతిరేకంగా ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఏదో ఒకరోజు న్యూస్ ఐటమ్ కోసం సడన్గా వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తే కనుక అదొక సెన్సేషన్ అవుతుంది, కానీ దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఆ సంస్థలన్నీ ఉన్నాయి, చైనా కూడా ఉన్నది. భారత ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మన క్వాలిటీ కంట్రోల్స్ కావచ్చు, మన ఇతరత్ర మనం చేసేటువంటి ప్రోటోకాల్స్ కావచ్చు, వీటిని అన్నింటినీ కూడాను బలపరుస్తూ ఆ మొత్తం యంత్రాంగం కూడాను మనకున్నటువంటి క్వాలిటీలో ఎటువంటి లోపం లేకుండా చూసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని మనం గర్విద్దాము, గౌరవిద్దాము. దాని వల్ల మనమే కాదు యావత్ ప్రపంచానికి కూడా మనం ఒక సుశ్రుతుడిలాగా, ఒక ఆయుర్వేద మనం ఏమంటారంటే ఒక వైద్యుడిలాగా మనం ప్రవర్తిస్తున్నాము, దానికి మనం అందరం కూడా గర్వించాలి. అలాగే గిరిధర్ గారు, భారత మందులపై చైనా దుష్ప్రచారం చూసుకుంటే నకిలీవి అని చెప్తున్నాయి, అంటే ఎటువంటి ప్రూఫ్స్ తో ఈ విధంగా అయితే వారు దుష్ప్రచారం కావచ్చు ఆరోపణలు చేస్తున్నారు అని మనం అనుకోవచ్చు అంటారు సార్? చెప్పాను కదా ఇందాక, నా దాని గురించే ఇంతసేపు నేను విశ్లేషించి దాని గురించే చెప్పాను నేను. అది వాళ్ళు అక్కడ నాసిరకం వాళ్ళు తయారు చేసుకున్నారు, చైనాలో నాసిరకం తయారు చేయవలసిన అవసరం మన దేశంలో లేదు. నాసిరకం ఎప్పుడు చేస్తారు, ఒరిజినల్ దొరక్కపోతే అప్పుడు నాసిరకం చేస్తారు. ఐఫోన్ చాలా కాస్ట్లీ ఉంటుంది, మనకు దొరకట్లేదు కాబట్టి ఓ డూప్లికేట్ ఐఫోన్ చేసుకుంటాం. విస్తృతంగా దొరుకుతున్నాం, డూప్లికేట్ చేయాల్సిన అవసరం ఉంది మనకు? కాబట్టి మన దగ్గర మనకు కావాల్సిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ వ్యాక్సిన్లు మన దగ్గర ఉన్నాయి, కాబట్టి డూప్లికేషన్ మనం చేయట్లేదు. కానీ ప్రతి వస్తువును డూప్లికేట్ చేసేటువంటి ఇండస్ట్రీ చైనాలో ఉన్నది, కాబట్టి వాళ్ళు డూప్లికేట్ చేస్తున్నారు. డూప్లికేట్ అని వాళ్ళు అంటే కనుక దాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చి చూపించాలి, ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చైనాలో ఎలా వచ్చింది, చైనాలో వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళు ప్రశ్నించాలి. ఒకవేళ భారతదేశంలోనే తయారయ్యి కనుక నకిలీ చైనాలోకి వెళ్ళిందంటే వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ ఏమైంది, వాళ్ళ ఇమిగ్రేషన్ ఏమైంది, వాళ్ళ కస్టమ్స్ ఏమయ్యాయి, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తాం కదా. అంటే చైనా ప్రభుత్వం అంత దారుణంగా ఉన్నదా, వాళ్ళ దేశంలో ఏమొస్తున్నదో కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో ఉన్నదా, పెద్ద ప్రశ్న.
లేదు చైనాలోనూ తయారవుతుందంటే మీరు ఏం చేస్తున్నారు? మీ దేశంలోనే భారత వ్యాక్సిన్ల పేరిట డూప్లికేషన్ జరుగుతుంటే మీ యంత్రాంగం ఏం చేస్తుంది? కాబట్టి ఏం చేసినా కానీ వేలు చైనా మీదనే ఉంటుంది. కాబట్టి మన మీద వాళ్ళు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితిలో ఈరోజు చైనా లేదు. చైనానే దీనికి సమాధానం ఇవ్వాలి. బయట నుంచి వచ్చిందంటే ఎలా వచ్చింది? వాళ్ళ దేశంలో వస్తుంటే దీని మీద అలా అరికట్టలేకుండా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. వాళ్ళు మన మీద ఏమి చేయలేరు, మన మీద బురద కూడా చల్లలేరు. ఆ దేశం అత పాతాలలోకి వెళ్తున్నది. వాళ్ళ జీడిపి నెగిటివ్గా వెళ్ళింది వాళ్ళది ఈ సంవత్సరం. మనకు గత క్వార్టర్లో వాళ్ళ ఇన్ఫ్లేషన్, వాళ్ళ జీడిపి గ్రోత్ చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి యాక్చువల్గా నెగిటివ్ వెళ్ళింది వాళ్ళ జీడిపి గ్రోత్. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆవేదన, ఆక్రందనలు, అక్కడ జరుగుతున్నటువంటి నిరసనల దృష్ట్యా ఎక్కడో బయట శత్రువును చూపించాలి కాబట్టి తైవాన్ మీద దుందుడుకు చర్యలు, యాంగ్సేలో దుందుడుకు చర్యలు, అలాగే భారతదేశం నుంచి వచ్చినటువంటి మందులను చెప్పి ఏదో తప్పించుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ కంప్లీట్ వైఫల్యము, వాళ్ళ మెడికల్ సిస్టము, వాళ్ళ యంత్రాంగం అంతా కుప్ప కూలింది. కాబట్టి దాన్ని తప్పించి ప్రజల ధోరణి మళ్లించే ప్రయత్నంగా భారతదేశం మీద, తైవాన్ మీద, ఇతరత్ర దేశాల మీద పడి వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. గిరిధర్ గారు, ఓవైపు చూసుకుంటే చైనాలో కరోనా విలయతాండవం చేస్తుంది, మందులు అవసరం ఉన్నా మనం అందిస్తాం పంపిస్తాం అన్నా కూడా అటు అధికారికంగా అయితే వద్దని చెప్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా చూసుకుంటే అటు దిగుమతులు చేసుకుంటున్నారు ఆన్లైన్లో. మన మందులకు సంబంధించి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఓవైపు వాడద్దు అన్నట్లుగా. మరి దిగుమతులకు సంబంధించి వాళ్ళు ఎందుకు నిషేధం విధించట్లేదు? అలాగే ఈ చైనా విష వైఖరిని మనం ఎలా చూడాలంటారు ఓవరాల్గా చూసుకుంటే సార్? ఇప్పుడు చెప్పానమ్మా, ఇంతసేపు నేను చెప్పిన విశ్లేషణ అదే. వాళ్ళు చేసే భావజాలమే అది. వాళ్ళు భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే కనుక వాళ్ళకి చాలా సిగ్గుచేటది. మేము విఫలమయ్యాము, అంత ఫెయిల్ అయ్యాము, భారతదేశం మీద డిపెండ్ అవుతున్నాము అని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు. కాబట్టి దానివల్ల ప్రజలు చచ్చిపోతే చనిపోని, నాకేం పర్వాలేదు. అటువంటి భావజాలం ఉన్నటువంటి ఆ కమ్యూనిస్ట్ వైరసే వాళ్ళ కరోనా వైరస్ కంటే చాలా పెద్ద వైరస్. ప్రజలు బ్యాంక్ నుంచి పైసలు విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. బ్యాంకులకు వెళితే కనుక వాళ్ళని బ్యాంక్ నుంచి రాకుండా వాళ్ళ దగ్గర ఒక రెడ్ కోడ్ వచ్చి సెల్ ఫోన్లో వాళ్ళు లాక్ అయిపోయేవాళ్ళు. ప్రజలు వేలల్లో బ్యాంక్ ఏటీఎంల దగ్గరికి వెళితే వాళ్ళ ట్యాంకులు తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ప్రజలకు వ్యతిరేకంగానే వాళ్ళ ఆర్మీ ట్యాంకులను వాడేటువంటి నైజం ఉన్నటువంటి దౌర్భాగ్యపు మానసికత ఉన్నటువంటి దేశం అది. కాబట్టి ఆ దేశంలో ఎంతమంది చనిపోయినా కానీ మేమే గొప్ప, కమ్యూనిస్ట్ పార్టీయే గొప్ప అని చెప్పుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. భారతదేశం సహాయం చేస్తామన్నా మన సహాయాన్ని నిరాకరిస్తున్నారు వాళ్ళు, వాళ్ళ దుస్థితి అది. అలాగే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. వరదల్లో అన్ని వేల మంది, వాళ్ళ మొత్తం 30% దేశం అంతా నీటి మట్టమై వాళ్ళకు ఎటువంటి పరిస్థితి లేని, తినడానికి తిండి లేక చలిలో బయట ఉండేటువంటి పరిస్థితుల్లో భారతదేశం సహాయం చేస్తామంటే బిలావల్ బుట్ట మాకు అక్కర్లేదు, భారతదేశం నుంచి మేము మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు పోయి ఈరోజు జెనీవాలో పైసల కోసం ఒక బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కు ఉన్నది. కానీ భారతదేశం నుంచి అక్కర్లేదు వాళ్ళతో. శత్రుత్వం, భారతదేశంతో శత్రుత్వం దృష్ట్యా భారతదేశాన్ని నుంచి తీసుకుంటే వాళ్ళ యొక్క స్టేచర్ ఎక్కడ తగ్గిపోతుందో అన్న భయంతో చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు ప్రవర్తిస్తున్నారు. దానివల్ల మనకేం నష్టం లేదమ్మా, దానివల్ల వాళ్ళ ప్రజలు, వాళ్ళ దేశమే నష్టపోతుంది. కాబట్టి మనం చేసేటువంటి పనులు మనం చేసుకుంటూనే వెళ్తాము. మన పురోగతిని వీళ్ళు ఎవరు ఆపలేరు. మన ప్రజల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని వీళ్ళు చూసి ఈర్షపడడం తప్ప అంతకుమించి ఏం చేయలేరు. గిరిధర్ గారు, రానున్న రోజుల్లో చూసుకుంటే చైనా ఇంకా ఎటువంటి కుట్రలకు పాల్పడుతుంది అని మనం అనుకోవచ్చు అంటారు సార్? చెప్పానమ్మా, దీని గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, మన మీడియా కావచ్చు, వీళ్ళు ఎలా వాడుకుంటారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవే జరగ రైట్. భారత మేధావులు చైనా ప్రచారంపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్నట్లుగా కూడా మండిపడుతున్నారు. గిరిధర్ గారు, ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి సార్, హోల్డ్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్ చెప్పండి, భారతదేశ మందులను చైనా ప్రజలు ఎందుకు దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నారంటారు? ముఖ్యంగా చైనా దేశంలో ఏదైతే కరోనా ప్రభావం ఉందో, కరోనా కట్టడిలో, కరోనా నివారణకు సంబంధించి భారతదేశంలో ఏదైతే భారత దేశానికి సంబంధించిన కరోనా నివారణ ఔషధాలు ఏవో ఉన్నాయో, ఈ ఔషధాల వల్ల కరోనా పూర్తిగా తగ్గే ప్రభావ పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో చైనా దేశం నుంచి
అక్కడి ప్రజలు భారత ఔషధాలను ఎక్కువగా కొనుగోలు చేసుకుంటున్నారు. భారత ఔషధాల మూలంగా చైనాలో పూర్తిగా అంటే కరోనా పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని ఒక నమ్మకం వాళ్ళు కలిగింది. కాబట్టి భారతదేశం సంపాదించిన మందులను చైనీయులు చైనా దేశ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ భారతదేశం సంబంధించిన మందులతో కరోనా పూర్తిగా నివారణ అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లక్షలాది మంది కూడా కరోనా ప్రలోభంలోకున్న భారతదేశానికి సంబంధించిన మందులను పూర్తిగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వినియోగిస్తున్న నేపథ్యంలో అక్కడ చైనాకు సంబంధించిన ఒక సిక్స్టోన్ అనే ఒక సంస్థ వార్తా సంస్థ దీనిపైన ఒక కథనాన్ని వెల్లడించింది. అయితే అక్కడ వైద్యులు చెప్తున్నారన్న వైద్యుల ఆధారంగా కథనాన్ని వెల్లడించడంతో భారతదేశ మందులపై స్పష్టంగా చైనా కుట్ర పన్నుతుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పక తప్పదు. ఎందుకంటే భారతదేశం సంబంధించిన ఔషధాలపై ఎక్కువగా డిమాండ్, ప్రజలు అక్కడ చైనా ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో భారతదేశం సంబంధించిన ఔషధాలను ఇక్కడ ఈ కరోనా నివారణ సంబంధించి ఎక్కువగా బాగా ఉపయోగపడుతున్న నమ్మకం చైనా ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో భారతదేశం నుంచి వారు ఆన్లైన్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా వాయు ఇతర మార్గాల ద్వారా కూడా భారతదేశం సంబంధించిన మందులు చైనా ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఈ భారతదేశ మందులు వాడకుండా కుట్ర పన్నుతున్న పరిస్థితి మాకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అక్కడ ప్రజలు ఎక్కువగా భారతదేశానికి సంబంధించిన మందులు వాడకూడదు అన్న కుట్రల మా భాగంగానే ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు కూడా చాలా స్పష్టం పాలించు. అయితే భారతదేశానికి సంబంధించిన మేధావులు ఇప్పటికే భారతదేశంలో అనేక సంస్థలు కరోనా నివారణకు సంబంధించి అనేక సంస్థలు ఇప్పటికే అనేక మందులను కనుగొన్న పరిస్థితి కాదు. ఈ భారతదేశంలో కరోనా కొంత కంట్రోల్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్న కంట్రోల్లో అవుతున్న పరిస్థితి అక్కడ చైనా ప్రజలు కూడా ఉపయోగిస్తున్నారు. చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ కుట్ర పన్నుతుందని మాత్రం భారతదేశానికి సంబంధించిన భారతదేశ మేధావులు మండిపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అయితే ఆసిఫ్, ఓ వైపు భారతదేశ మందులు సంజీవులా ఉన్నాయంటూ కూడా అటు చైనా ప్రజలు అయితే అంటున్నారు, మరోవైపు భారతదేశ మందులు అయితే నకిలీ అన్నట్లుగా కూడా అధికారులు దుష్ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి చైనాలో అటు ప్రభుత్వం ఇటు ప్రజల భిన్న అభిప్రాయాలకు సంబంధించి ఓవరాల్ గా మనం ఎలా చూడాలంటారు? అంటే చైనా ప్రభుత్వం మాత్రం భారతదేశ మందులు నకిలీ అని ఒక దుష్ప్రచారం చేస్తున్న కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. చైనీయులు మాత్రం అంటే చైనా దేశానికి సంబంధించిన ప్రజలు మాత్రం భారతదేశం నుంచి వస్తున్న ఏదైతే కరోనా నివారణకు సంబంధించిన మందులు ఆ మందుల వల్ల ఆల్మోస్ట్ అంటే దాదాపు కరోనా నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని అక్కడ చైనా ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. వేల లక్షలాది మంది ప్రజలు భారతదేశానికి సంబంధించిన కరోనా నివారణకు సంబంధించిన ఏదైతే మందులు ఆ మందులన్నింటినీ ఎక్కువ మొత్తంలో భారతదేశం నుంచి వాళ్ళు దిగుమతి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కరోనా మూలంగా చైనా ఇప్పటికీ అతలపతల మొత్తం పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆంక్షలు కూడా ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. హోమ్ క్వారంటైన్ కూడా లేని పరిస్థితి. ఎందుకంటే చైనా దేశవ్యాప్తంగా ఇప్పటికీ కరోనా ఇంకా ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా లక్షలాది మంది కరోనా బాధితులు చైనాలో పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కరోనాను నివారించేందుకు భారతదేశం నుంచి వివిధ మార్గాల ద్వారా భారతదేశానికి సంబంధించి అంటే చైనాకు ఏ మార్గాల ద్వారా అవుతుందో ఆ మార్గాల ద్వారా కూడా భారతదేశానికి సంబంధించిన మందులను చైనా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు చైనా ప్రభుత్వం కుట్ర చేస్తుంది, అయితే భారతదేశానికి సంబంధించిన మందులు వాడితే దాని ద్వారా మందుల నకిలీ మందులు అని కూడా ఓవైపు కుట్ర చేస్తున్నారు. కానీ భారతదేశం చైనా ప్రజలు మాత్రం భారతదేశ మందుల పైన పూర్తిగా విశ్వాసం చూపుతున్నారు. ఎందుకంటే చైనా ప్రభుత్వం ఓవైపు ప్రకటన చేస్తున్నారు, ఆ చైనా ప్రభుత్వ ప్రకటనలు కూడా ఆ చైనీలు అక్కడ పట్టించుకోవడం లేదు. భారతదేశం సంబంధించిన మందులు కొనుగోలు మాత్రం ఎక్కువ మొత్తంలో వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే చైనా ప్రభుత్వం మాత్రం భారతదేశ మందులపై ఈ నకిలీ మందులు వాటి వల్ల ఇతర ఇబ్బందులు వస్తాయని కూడా వైపు దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చైనీలు మాత్రం ప్రభుత్వ ప్రకటనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భారతదేశం నుంచి వివిధ మార్గాల ద్వారా కోవిడ్ నివారణకు సంబంధించి అయితే మందులను వాటి అన్నింటినీ కూడా కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున వాళ్ళు వివిధ మార్గాలు ఎంచుకుంటున్న ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాళ్ళు భారతదేశం నుంచి మందులు వినియోగ దిగుమతి చేస్తున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆసిఫ్, భారత్ ఎదుగుదలను చూడలేక అలాగే సరిహద్దులో సమస్యలను సైన్యాన్ని ఎదుర్కోలేకే భారత మందులపై ఈ విధంగా దుష్ప్రచారం చేస్తోంది చైనా అని మనం అనుకోవచ్చు అంటారా? స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే కరోనా నివారణకు సంబంధించి అనేక సమస్యలు అనేక రకాల మందులను కనుగొనడం జరిగింది. వాటి ద్వారా అనేక మంది ప్రజలు కూడా కరోనా బారి నుండి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పటికీ చైనా ఓవైపు సరిహద్దులు సంబంధించి వివాదం కావచ్చు, అదేవిధంగా
భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి కోవిడ్ నివారణకు సంబంధించి భారతదేశం మంచి గుర్తిపోతున్న నేపథ్యంలో అందులో భాగంగానే చైనా ఈ కుట్రలకు పాల్పడింది మాత్రం చాలా స్పష్టంగా ఈ జరుగుతున్న పరిస్థితులు మాత్రం చూసి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశం సంబంధించిన కోవిడ్ నివారణకు సంబంధించి అయితే మందులన్నింటినీ కూడా చైనా ప్రజలు ఎక్కువ మొత్తంలో వినియోగించుకుంటున్న వాళ్ళు ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఆ నకిలీ మందులని చెప్తున్నప్పుడు కూడా అక్కడ ప్రజలు మాత్రమే చైనా ప్రభుత్వ ప్రకటనలు మాత్రం వాళ్ళు విశ్వసించడం లేదు. భారతదేశానికి సంబంధించిన కోవిడ్ నివారణకు సంబంధించిన మందులు మాత్రం ఎక్కువ మొత్తంలో వినియోగించుకుంటున్నారు. అయితే భారతదేశానికి మంచి మందులకు మంచి పేరు వస్తుంది కాబట్టి అందులో భాగంగానే కుట్ర పన్నుతున్నట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. భారతదేశానికి సంబంధించిన నేరాలు కావచ్చు, వైద్య పరిశోధకులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చైనా కుట్రలు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా భారతదేశం మందులకు చైనాలో మాత్రం బాగా డిమాండ్ ఉంది. అక్కడ ఫార్మాసిస్టులలో కూడా ఎక్కువ మొత్తంలో భారతదేశానికి సంబంధించిన కోవిడ్ నివారణకు సంబంధించిన మందులే ఎక్కువగా అమ్ముడుపోతున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆసిఫ్, ఓవైపు భారత ఔషధాలకు సంబంధించి అటు అధికారులు అయితే దుష్ప్రచారం చేస్తున్నారు, నకిలీవి వాడద్దు అంటూ కూడా, అయితే భారీ మొత్తంలో స్టిల్ ఇంకా డిమాండ్ లోనే ఉన్నాయి మన భారత మెడిసిన్స్. అయితే ప్రజల్లో అధికారుల దుష్ప్రచారం తర్వాత ఏమైనా మార్పు వచ్చిందంటారా, లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ ఇంకా మన మందుల్నే దిగుమతి చేసుకుంటున్నారని మనం అనుకోవచ్చుంటారా? ఓవైపు ప్రభుత్వం ప్రకటన చేస్తుంది భారతదేశం నుంచి వచ్చే మందులు నకిలీ మందులు అని కూడా, ఓవైపు చైనా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ప్రజల్లో మాత్రం భారతదేశానికి సంబంధించిన కోవిడ్ నివారణకు సంబంధించి మందులు ఉన్నాయో ఆ మందులను వాటి వల్ల తగ్గుముఖ పడుతున్నాయని ఒక భరోసా చైనా ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఓవైపు ప్రకటన చైనా ప్రభుత్వం ప్రకటన చేస్తున్నప్పుడు కూడా ఇంకా భారతదేశం నుంచి మందులు కొనుగోలు దిగుమతి చేస్తున్నందుకు మాత్రం భారీగా డిమాండ్ మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే కరోనా కంట్రోల్లో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి చైనాలో ఇంకా కరోనా ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశానికి సంబంధించిన ఏదైతే మందులు ఉన్నాయో వాటి వల్ల కరోనా పూర్తిగా నివారయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎక్కువ మొత్తంలో భారతదేశం నుంచి దిగుమతి చేస్తుంది. అక్కడ ప్రజలు ఇక ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఓవైపు ప్రభుత్వం ఓవైపు కుట్రలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రజలు మాత్రం తమ ప్రాణాలు రక్షించుకునేందుకు మాత్రం భారతదేశానికి సంబంధించిన మందులు మాత్రం దిగుమతి చేసేందుకు వాళ్ళు ఇష్టపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఎందుకంటే భారతదేశం వైపు భారతదేశం పైన చైనా ఒకవైపు వేరే వేరే రకరకాలుగా కుట్రలు పన్నుతున్న పరిస్థితి ఉండొచ్చు. అందులో భాగంగానే భారతదేశానికి సంబంధించిన కోవిడ్ మందులపై నకిలీ మందులని కూడా ఒక విష ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించిన వైద్య నిపుణులు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, వీరాలు తీవ్రస్థాయిలు చైనా కుట్రలపై మండిపడుతున్నారు. ఎందుకంటే చైనా దుష్ప్రచారాల పాల్పడుతుంది. చైనా ఈ కుట్రల భాగం ఇదో కుట్ర కూడా చైనా కుట్రగా వాళ్ళు భావిస్తున్నారు. అయితే చైనా ప్రజలు మాత్రం భారతదేశానికి సంబంధించిన మందులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే భారతదేశం నుంచి ఎక్కువ మొత్తంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాళ్ళు ఇక్కడ నుంచి దిగుమతి చేస్తున్న వివిధ మార్గాల ద్వారా వాళ్ళు దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆసిఫ్, అంటే ఎంత మొత్తంలో ప్రతిరోజు అయితే దిగుమతి చేసుకుంటున్నారని తెలుస్తుందంటారు మనకు అనధికారికంగా చూసుకుంటే? అంటే వాస్తవంగా ఏ కంపెనీ అంటే వివిధ రకాలకు సంబంధించిన డైరెక్ట్ వాళ్ళు కంపెనీలతో డైరెక్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ అయ్యక నుంచి ఫార్మసిస్ట్ లో దిగుమతి చేస్తూ ఫార్మసిస్ట్ ద్వారా అక్కడ ప్రజలు కోవిడ్ నివారణకు సంబంధించిన మందులను వాళ్ళు దిగుమతి చేస్తాం. లక్ష అంటే లక్షల రూపాయలు ఈ కోవిడ్ నివారణకు సంబంధించి వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చైనా దేశవ్యాప్తంగా కరోనా ప్రభులైంది. లక్షలాది మంది చైనా కరోనా బారినప్పటి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళకి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా చైనా ప్రభుత్వం పూర్తిగా అక్కడ విఫలమైన పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సరైన వైద్య సదుపాయాలు కూడా అందలేని పరిస్థితి ఉంది. అందులో భాగంగా కరోనా నివారణకు సంబంధించి ప్రజలు తమ విముక్తిని అంటే తమ ప్రాణాలను విముక్తి చేసేందుకు కరోనా నివారణకు సంబంధించి ఔషధాలను ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే భారతదేశంలో కరోనా నివారణకు సంబంధించిన ఔషధాలపై ఎక్కువగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు, ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు కలిసి పడుతున్నారు. వివిధ మార్గాలు అయితే వాళ్ళకు ప్రజలకు ఏదైతే సోర్స్తున్నా ఆ సోర్స్ ద్వారా వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఆ పరిశోధనలో నకిలీ వలి తేలినాయి, దాదాపు ఇబ్బందులు వెళ్తున్నాయని ఓవైపు చైనా ప్రభుత్వం ఓవైపు కృషులు ఆమె ప్రకటన చేస్తున్నప్పుడు కూడా అక్కడ ప్రజలు మాత్రం తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రాణం రక్షించేందుకు మాత్రం ఈ ఔషధాలు ఉపయోగపడతాయని వాళ్ళు భావిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. హాస్య, భారత ఔషధాలపై చైనాలో జరుగుతున్న అధికారుల దుష్ప్రచారంకు సంబంధించి అటు భారత్ లో చూసుకుంటే వైద్య నిపుణులు కావచ్చు, మేధావుల అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారంటారు? మేధావులు ఇప్పటికే చైనా కుట్రలపై మండిపడుతున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే కరోనా సంబంధించి ఔషధాలు
ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఇప్పటికి కరోనా నివారణకు సంబంధించి ఈ తయారు ఏదైతే మందులు తయారు చేశారో మందులన్నిటి కూడా ఇప్పటికే ప్రభుత్వం మందులకు సంబంధించి తయారు చేసిన ఏదైతే కుట్ర ఉందో ఈ కుట్రలో భాగంగా చైనా ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే భారతదేశంపై చైనా ప్రభుత్వం మరొక కుట్ర అని భావిస్తున్నారు. అయితే భారతదేశంలో తయారైన వస్తువులు ఏదైతే ఉండొచ్చు ఆ వస్తువులు మందులకు సంబంధించి ఆ మందుల అన్ని నివారణకు సంబంధించి అంటే ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి, దాని ద్వారా ప్రజలు కూడా తమ ప్రాణాలను రక్షించుకుంటున్నారు అన్న ఒక అభిప్రాయం వాళ్ళలో కనిపిస్తుంది చాలా స్పష్టంగా. రైట్ ఆసిఫ్, థ్యాంక్ యూ.